SDC న్యూస్ కు స్వాగతం. నా పేరు కిషోర్. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. జగ్జీవన్ రామ్ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి. మండపేట జగ్జీవన్ రామ్ జయంతి సభలో వైసీపీ నేత రాధాకృష్ణ. పేద వర్గాలను ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలి. కరోనా నేపథ్యంలో తాపేశ్వరం పేదలకు కూరగాయలు పంపిణీ చేస్తున్న మంత్రి బోస్. రాయవరం చర్చిలో రహస్యంగా ప్రార్థనలు. చర్చ్ ఫాదర్ను పట్టుకుని అరెస్ట్ చేసిన పోలీసులు. వైభవంగా వాడపల్లి వెంకన్న కళ్యాణోత్సవం. కరోనా ప్రభావంతో భక్తుల ప్రవేశాన్ని నిరాకరించిన అధికారులు. దళితుల ఆశాజ్యోతి, మాజీ ఉప ప్రధానిగా పనిచేస్తున్న డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 113వ జయంతి ఉత్సవాలు మండపేటలోని పలు ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి రెడ్డి రాధాకృష్ణ ఆధ్వర్యంలో పట్టణంలోని దళిత వాళ్ళలో ఉన్న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి ఆయన పూలమాల వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశంలో దళితులు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన విశేష కృషి చేశారన్నారు. స్వాతంత్ర సమరయోధినిగా ఆయనకు ఎన్నో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయన్నారు. అంబేద్కర్తో పాటు ఆయన్ని కూడా నాటి ప్రధాని నెహ్రూ ఆయన మంత్రివర్గంలో తీసుకోవడం జరిగిందన్నారు. ఆహార శాఖ మంత్రిగా, సివిల్ సప్లై మంత్రిగా దేశంలో ఆహార ధాన్యాల కొరత నివారించడానికి ఆయన ఎన్నో ప్రణాళికలు రూపొందించారన్నారు. అనంతరం చిన్నారులకు, వృద్ధులకు రాజన్న పండ్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మహిళా విభాగం నియోజకవర్గ అధ్యక్షురాలు కర్రి జయశ్రీరెడ్డి, పతివాడ దుర్గారాణి, మందపల్లి సుధాకర్, ముమ్మిడి వరపు బాపిరాజు, పెంకయ్య గంగాధర్, మందపల్లి సంజీవరావు, ఉండ్రాజువరపు అర్జున్, కొల్లి వరలక్ష్మి, తాడి రామారావు తదితర కార్యకర్తలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. ఒక్క నిమిషం ఆగండి, ఆగండి, అయిపోయిందండి. ఓకేనా? ఈరోజుని మన జాతిపిత లాంటి వ్యక్తి అయిన మహాత్మా గాంధీ గారి తర్వాత అంత పేరు తెచ్చుకున్నారు ఆయన. బాబు జగ్జీవన్రావు గారు 113వ జయంతి సందర్భంగా ఈరోజున ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మనం రాష్ట్ర దేశంలో ఈయన ప్రధాని స్థాయి వచ్చి రాష్ట్రపతి స్థాయికి వెళ్ళాలి. అలాంటిది ఆయన ఒక ఉప ప్రధాని వరకు వచ్చారు. ఆయన రాష్ట్రపతి కూడా అవ్వాల్సిన ఆయన అలాంటి వ్యక్తి. ఆ కుటుంబంలో ఆయన కుమార్తె కూడా మొన్నటి వరకు లోక్సభ స్పీకర్ చేశారు. ఈ బడుగు బలహీన వర్గాలకి వీళ్ళందరినీ ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నారంటే ఒక విలువలు ఏర్పాటు చేశాడు అంటే వీళ్ళందరికీ రిజర్వేషన్ అవన్నీ చేయడం ఏమున్నా ఈ స్థాయిలో ఉన్నారంటే ఆయనే ఒక క్యారెక్టర్. ఈరోజు అంబేద్కర్ తర్వాత ఆ స్థాయిలో ఇవాళ ఆయన పూజించుకుంటున్నారు. ఇలాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకుని అందరం ఆయన అడుగుజాడలో నడిచి ఆయన చూపించిన మార్గంలో మనం ప్రయాణిస్తే
దేశం భవిష్యత్తు దేశానికి ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతాం మనం. ఆయన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, జీవితాంతం ఆయన గుర్తుపెట్టుకోవాలని చెప్పి మనం చేసుకుంటాం. ఒక్క ఇక్కడ ఏదో మన ఈ థియేటర్లోనే చేస్తాం కాదు. ఈ ఇలాంటి విగ్రహాలు దురదృష్టకరం ఏంటంటే ఈ విగ్రహాలన్నీ ఒక మధ్యలో ఊరు మధ్యలో ఉండవలసిన అలాంటిది ఊరు చివరికి అంబేద్కర్ గారు కానీ ఈయన కానీ ఒక చివరికి పెడతాం. ఇది ఒక దురదృష్టకరం. ఎట్టి పరిస్థితుల్లోని ఈ విగ్రహాలన్నీ ఊరు మధ్యలోకి రావాలి. ఎవరైతే ప్రముఖులు ఉన్నారో గ్రామాల్లో ప్రముఖులు ఏ ఊరు మధ్యలో పెడుతున్నప్పుడు దేశ ప్రముఖులు ఈ ఊరు చివర పేటలో పెడతాం. ఇది దురదృష్టకరం. ఏ భవిష్యత్తు కాలంలో అయినా ఆయన్ని గుర్తించుకోవాలి. ఆయన కానీ అంబేద్కర్ గారు కానీ ఇవన్నీ అక్కడ ప్రతిష్టించాలని చెప్పి దానికి మేము పూజ చేస్తామని చెప్పి మనం చేసుకుంటూ ఆయన అనుసరించిన పద్ధతిలో మనం కూడా ప్రయాణించి ఆయనకి ఇంకా మంచి చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజుని ఆయన 113వ జన్మదినోత్సవం ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ 8వ వాటిలో ఈరోజు ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఏకైక సోదరులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. తాపేశ్వరంలో ఇంటింటికి నిత్యావసర వస్తువులు, కూరగాయలను ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ పంపిణీ చేశారు. కరోనా వైరస్ విజృంభించడంతో ప్రజలు ఆకలితో అలమటించకూడదనే భావనతో మండపేట మండలం తాపేశ్వరం గ్రామంలో గ్రంథివారి వీధిలో 80 కుటుంబాలకు గ్రంథి సూరి పండు ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న నిత్యావసర వస్తువులు, కూరగాయల పంపిణీ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ విష్ చేసి ఇంటింటికి వెళ్లి కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు రెడ్డి రాధాకృష్ణ, కర్రి పాపారాయుడు, కర్రి జయశ్రీ, కాళ్లకూరి నాగబాబు, నాగిరెడ్డి రాంబాబు, పంపన పద్మారావు, బూర అమ్ములు, కొప్పిశెట్టి రాంబాబు, బొగ్గవరపు సూర్య సీతారామలక్ష్మి, మేడిశెట్టి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాయవరంలో రహస్య ప్రార్థనలు నిర్వహిస్తున్నటువంటి చర్చ్ పాస్టర్ను రాయవరం పోలీసులు అరెస్ట్ చేశారు. కరోనా మహమ్మారిని అరికట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించి పకడ్బందీగా అమలు చేస్తుంటే కొంతమంది స్వార్థపరులు ఈ చర్యలకు దిగడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తూ పెద్ద ఎత్తున కేసులు నమోదవుతుంటే మరోవైపు విశ్వాసం పేరిట ఒక పాస్టర్ సామూహిక ప్రార్థనలను నిర్వహించి కటకటాల పాలయ్యారు. ఇక వివరాల్లోకి వెడితే మండల కేంద్రం రాయవరానికి చెందినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు మందిరం అనే చర్చిలో ఆదివారం సుమారు 150 మందితో నాతి విజయరత్నం అనే పాస్టర్ రహస్య ప్రార్థనలు నిర్వహించారు. దీంతో విషయం తెలుసుకున్న స్థానికులు 100 ఒక సమాచారం ఇవ్వడంతో హుటాహుటన పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అనంతరం ప్రార్థనలకు హాజరైన వారందరినీ అక్కడి నుంచి ఇళ్లకు పంపించి వేశారు. ఈ మేరకు పాస్టర్పై కేసు నమోదు చేసి స్టేషన్కు తరలించారు. ఇది ఓన్లీ కమ్యూనియన్ ప్రేయర్ సార్ అంటే ఈరోజు మంత్లీ ఒకసారి జరుగుతుంది. అలా కాదండి, ఇప్పుడు పరిస్థితులు ఉన్నాయి కదా. అవును సార్, కరెక్ట్ సార్. పెట్టబోస్ అంటే యాక్చువల్గా చేయకూడదు అనుకున్నాను. ఈ అదో పెట్టలేదు సార్. సైడ్ ఫోన్ ఉండండి మాస్టర్. వార్షిక కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా భక్తులు ఎవరిని స్వామివారి కళ్యాణానికి అనుమతించకపోవడంతో ఏకాంతంలో ఉత్సవం నిర్వహించారు. కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని ఆలయ ప్రధానార్చకులు ఖండవల్లి శ్రీనివాసాచార్యులు, ఖండవల్లి రాజేశ్వర ప్రసాదాచార్యుల బ్రహ్మత్వంలో శాస్త్రోక్తంగా వేద పండితులు కనుల పండుగగా నిర్వహించారు. కరోనా వైరస్ కారణంగా భక్తులకు అనుమతులు లేకపోవడంతో భక్తులు ఎవరిని కళ్యాణ ఏర్పాట్లో పాల్గొనకుండా ఆలయ కమిటీ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, కార్యనిర్వహణాధికారి ఎం సత్యనారాయణ రాజు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. వెంకన్న కళ్యాణంలో పాల్గొన్న కొత్తపేట ఎమ్మెల్యే మరియు పియూసీ చైర్మన్ చెర్ల జగ్గిరెడ్డి దంపతులు పాల్గొని స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పించారు.
ఏడు శనివారాలు వెంకన్నగా కోరిన కోరికలు తీర్చే కలియుగ దైవంగా ప్రసిద్ధి చెందినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి ప్రతి శనివారం లక్షలాది మంది భక్తులు తరలివచ్చి దర్శించుకుంటారు. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తూ ఉండడంతో స్వామివారి కళ్యాణం ఆలయానికే పరిమితం చేయడంతో భక్తులు పెద్దగా పాల్గొనకుండా రంగరంగ వైభవంగా నిర్వహించారు. కరోనా వైరస్ జడలు విప్పుతున్న నేపథ్యంలో లాక్డౌన్ విధించడంతో అనునిత్యం సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తున్న జర్నలిస్టుల సేవలు ప్రశంసనీయమని జాతీయ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు కాళ్లకూరి శ్రీరామ నాగేశ్వరరావు అన్నారు. మండపేటకు చెందినటువంటి జర్నలిస్టులకు గోదావరి నెయ్యి ఫ్యాక్టరీ అధినేత ఆర్యవైశ్య మహాసభ జాతీయ కార్యదర్శి కాళ్లకూరి నాగబాబు, కాళ్లకూరి ప్రదీప్, పోరస్ రైస్ మిల్ నిర్వాహకులు, ఆలమూరు తాలూకా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు కొనకళ్ళ సత్యనారాయణ నిత్యావసర వస్తువులు అందజేశారు. జీతాలు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూనే కరోనా వైరస్ నేపథ్యంలో గత కొన్ని రోజుల నుంచి పట్టణంలోని ప్రజలకు జర్నలిస్టులు సేవలు అందిస్తున్నారు. వీరి సేవలను గుర్తించి వారు ఆలమూరు రోడ్లో ఉన్నటువంటి పొగాకు వర్తక సంఘం కళ్యాణ మండపంలో APUWJ మండపేట శాఖ ఆధ్వర్యంలో APUWJ యూనియన్కి చెందినటువంటి జర్నలిస్టులకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు, బియ్యం కిట్లను ఆదివారం పంపిణీ చేశారు. పోరస్ రైస్ మిల్ నిర్వాహకులు కొనకళ్ళ సత్యనారాయణ తరఫున ఆయన మేనల్లుడు దౌలూరి లక్ష్మీ శ్రీనివాస్ హాజరై బియ్యం కిట్లు అందజేశారు. అలాగే గోదావరి ఘీ MD కాళ్లకూరి ప్రదీప్ మాట్లాడుతూ నిరంతరం సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతూ సేవలు అందిస్తున్నటువంటి జర్నలిస్టులు లాక్డౌన్ సందర్భంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, APUWJ సూచన మేరకు వీరికి తమవంతు సాయంగా నిత్యావసర వస్తువులతో పాటు కూరగాయలు అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు YMEY ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ గ్రంథి ఓం నమశివాయ, కార్యదర్శి బోడా వీర్రాజు, బోడా కళ్యాణ్, APUWJ మండపేట సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఓకే ఓకే డన్ రమేష్ వెళ్ళి ఓకే సతీష్ గారు వచ్చారు వచ్చేలమ్మా వచ్చేలా ఓకే 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 సారీ ఓకే అండి సార్ హుసేన్ గారు తీసుకోవాలి 30 నిమిషం ఓకే ఇచ్చేయండి సార్ అక్కడే ఉండు అక్కడ అక్కడే ఉండు ఓకే ఓకే దానా వచ్చి ప్రసాద్ ప్రసాద్ నేను పైకి వెళ్ళి ఫోటోకి కోరిమిల్లి ఇసుక రీచ్లో ఇసుక దోపిడీ జోరుగా సాగుతోంది. ఎటువంటి టీ బిల్లుల్లో లేకుండా దేవతలకు తెల్ల కాగితంపై ఇక్కడి నుంచి ఇసుక రవాణా అవుతోంది. అంటే దోపిడీ ఏ విధంగా జరుగుతుందో అర్థమవుతుంది. గ్రామస్తులు ఇసుక దోపిడీని అడ్డుకోవడంతో అసలు విషయం బయటపడింది. సామాన్యుడు ట్రక్ ఇసుకను తెచ్చుకోవాలంటే నానా ఇబ్బందులు పడుతున్నారు. ఒక పక్క కరోనా వైరస్తో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఏ వాహనం రోడ్డు మీదకు వెళ్లాలన్నా సంబంధిత స్టిక్కర్లతో రోడ్డు మీద తిరుగుతున్నారు. అయితే కపిలేశ్వరం మండలం కోరిమిల్లి ఇసుక రీజ్లో ఆదివారం ఉదయం ఎటువంటి స్టిక్కర్లు లేకుండా ఏటిగట్టు మీదుగా కోటిపల్లికి ఇసుక లోడ్లు పెడుతున్నాయి. ఆన్లైన్లో ఇసుక సరఫరా నిలిపివేసినటువంటి ఈ సమయంలో ఇసుక పెడుతోంది ఏంటి అని గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో విషయం బయటకు వచ్చింది. వేబిల్ లేకుండా కేవలం ఒక తెల్ల కాగితం మీద APMDC సిబ్బంది తమ పై అధికారుల ఆదేశాల మేరకు ఇసుకను పంపుతున్నాం అని చెప్పడం జరిగింది.
వెడుతున్న లారీకి ఎటువంటి స్టిక్కర్ లేకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. విషయం తెలుసుకున్న అంగర పోలీసులు సంబంధిత ఏపీఎండిసి అధికారులకు ఫోన్లో మాట్లాడారు. అక్కడితో లారీలు ఆపివేయమని తెలియజేయగా ఇసుక రవాణా నిలిపివేశారు. పోలీసులు కరోనా వైరస్ కారణంగా ఇక్కడ ఎవరూ ఉండకూడదంటూ అక్కడ ఉన్నటువంటి జనాన్ని పంపించి వేశారు. అప్పటికే 6 లారీల ఇసుక రవాణా అయినట్లుగా తెలుస్తోంది. కడియం గ్రామానికి చెందినటువంటి శ్రీ వెలుగుబంటి రామచంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రామస్తులు అందరికీ 12,000 మాస్కులు అందజేశారు. ట్రస్ట్ సభ్యులు కరోనా వైరస్ నేపథ్యంలో మాస్కులు ధరించి సామాజిక దూరం పాటిస్తూ వీటిని అందజేశారు. అలాగే వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో తోరాటి శ్రీనివాసరావు, తమ్మిశెట్టి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. We gonna fight corona edemaina chinnadile manalo unna dhairyam kanna jagrattalu paatistu ediriddam chinna emundi viluvaindi mana pranam kanna nee chetallo ne kada bhavita nee vaipu kantu rade nalata let's fight this virus let's kill this virus let's do it together let's live healthier kadigesi tarimeseddam ee corona షేకాన్సు వద్దు గాని దండం మిన్నా సబ్బు శానిటైజర్లు వాడే అన్నా సింప్టమ్స్ ఉంటే ఐసోలేషన్ కడియం గ్రామంలో ఈ కరోనా ఎఫెక్ట్ మీద మొత్తం అందరికీ అవగాహన కల్పిస్తూ ఊరందరికీ కూడా సుమారుగా 12,000 మందికి ఈ మాస్కులు పంచిపెట్టడం జరుగుతుందని వెలుగుబంటి రామచంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ తరఫున కడియం ప్రసాద్ గారు కానీ నేను కానీ అందరూ కలిపి మొత్తం గ్రామం అంతటికీ కూడా అవేర్నెస్ కల్పిస్తూ ఈ మాస్కులు పంచిపెట్టడం జరుగుతుందండి. మరి అందరూ కూడా ప్రజలు ఎవరి మట్టికల్లో సొంతంగా ఇబ్బందిగా బయటికి రాకుండా ఇంట్లోనే ఉండి ఈ కరోనా వ్యాప్తి చెందకుండా అందరూ కూడా మనస్ఫూర్తిగా ఇంట్లోనే ఉండి దీన్ని అరికట్టాలని నేను అందరూ కోరుకుంటున్నాను. మరి అందులో అలాగే త్వరలో కూడా ఈ కూరగాయలు అవి కూడా పంచిపెట్టడం జరుగుతుంది. త్వరలో ఈ అనాథాలకి భోజనాలు కూడా పెట్టడం జరుగుతుంది. మా వెలుగుబంటి రామచంద్రరావు చారిటబుల్ ట్రస్ట్న మా యూత్ సభ్యులందరూ కూడా కలిసి ఈ కార్యక్రమం చేస్తున్నారు. కపిలేశ్వరపురం మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రమైన కపిలేశ్వరంలో రామకృష్ణానగర్ సమీపంలో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు ఎంఎస్వి మునిప్రసాద్, పిప్పర సంపత్రావు, కట్టా మురళీకృష్ణ, మల్లెపూడి శివ, గంటా సత్యనారాయణ, కాళిదాస్ ప్రసాద్, మాతా నగేష్ తదితరులు పాల్గొని జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ
జగ్జీవన్ రామ్ చేసినటువంటి సేవలను గుర్చి కొనియాడారు. అనంతరం స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నేదునూరు ప్రసాద్, కొండపూడి రాజేష్, పలివెల శ్యామ్, తాతపూడి మధు, గుత్తల బుల్లియబ్బు, సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఫోటో కాదు అలా అలా ఉండవు బాబు. అక్కడ ఎందుకు వచ్చేసి అలాగే వచ్చేస్తాను అలా ఉండు ఎందు లేవు అక్కడ దాంట్లో లేవు ఉన్నదట్టు వస్తుంది తప్ప ఏమి రాదు వీడియో ఇవ్వాలి కదా రాగా రావులపాలెం మండలం గోపాలపురం గ్రామంలో మాజీ ఉప సర్పంచ్ అధికారి నాగు ఆధ్వర్యంలో ఇసుక ర్యాంపు కార్మికులకు, నిరుపేద కుటుంబాలకు రైస్, కందిపప్పును కాపు జయశ్రీ నాయకులు ఆకుల రామకృష్ణ జ్యోతుల మీదకు అందించారు. ఈ సందర్భంగా ఆకుల రామకృష్ణ మాట్లాడుతూ అధికారి నాగు తను సంపాదించిన దాంట్లో పేదవారికి సహాయం చేయడంలో ఎల్లప్పుడూ ముందుంటారని అన్నారు. సుమారు 350,000 రూపాయల విలువైనటువంటి రైస్, కందిపప్పును 3 గ్రామాల ప్రజలకు అందించడం శుభ సూచకమన్నారు. ఫోటో ఎలా చూడండి అన్నయ్య గారు, ఇలా ఫోటో తీసుకు చూడండి. ఈ రోజున గోపాలపుర గ్రామంలో మరి కరోనా ప్రపంచవ్యాప్తంగా వచ్చి ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్న సందర్భం మనందరికీ తెలుసు. మరి ఆ సందర్భం దృష్టిలో పెట్టుకుని మరి కొత్తపేట నియోజకవర్గం గోపాలపుర గ్రామంలో ఆ గ్రామ వాస్తవ్యులు, గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, అట్లాగే గ్రామ పంచాయతీ ఉపాధ్యక్షులుగా పనిచేసి విశేష సేవలు అందించినటువంటి మా మిత్రులు, సహోదరులు శ్రీ అతిగారు నాగు గారి సారథ్యంలో సుమారు 1500 మందికి పైసలకు ప్రతి ఒక్కరికి ప్రత్యేకించి ఇసుక కార్మికులు జట్లు సుమారు 700 మంది పైసలకు కార్మికులు, ఇసుక కార్మికులు అవుతాయని లేకపోతే అందులో పనిచేస్తున్నటువంటి ఎటువంటి నిరాదరణ లేనటువంటి కార్మికులకి, అట్లాగే గ్రామంలో పేద వర్గాలకి అందరికీ 1500 మంది పైచులకు మరి వ్యక్తులందరికీ కూడా ఒక 5 కేజీలు బియ్యం, 1/2 కేజీ పప్పు చొప్పున రమారమి 1500 మందికి 3 లక్షల రూపాయల పైచులకు మరి వారు భారీ విరాళంతో దేశంలో, మన రాష్ట్రంలో రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువవుతున్నాయి. ప్రజలు జాగ్రత్తలు పాటించడం లేదు. వైరస్ తీవ్రతను అర్థం చేసుకోకుండా కూరగాయలు, మాంసం, ఇతర నిత్యావసర వస్తువులు షాప్ వద్ద ప్రజలు నేటికీ గుమిగూడి ఉంటున్నారు. పరిస్థితి రోజురోజుకి జటిలమవుతోంది. రావులపాలెంలో ఆదివారం మాంసం దుకాణాలు కొనుగోలుదారులతో కిక్కేసిపోయాయి. పక్కనే ఉన్నటువంటి నియోజకవర్గ కేంద్రమైన కొత్తపేటలో 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనప్పటికీ రావులపాలెంలో మాత్రం కనీసం జాగ్రత్తలు తీసుకోకుండా, సామాజిక దూరం పాటించకుండా ఒకరి మీద ఒకరు పడుతూ ఎంతో బాధ్యతారహితంగా ఉన్నారు. ఎంత జరుగుతున్నా ఈ ప్రాంతం వైపు అధికారులు ఎవరూ కన్నెత్తి కూడా చూడకపోవడంతో విమర్శలకు తావిస్తోంది.
ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మాంసం దుకాణాల వద్ద నిబంధనలు పాటించే విధంగా అమలు చేయాలని ఆ ప్రాంతవాసులు కోరుతున్నారు. మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రావు 113వ జయంతి సందర్భంగా ఆదివారం ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు సంజయ్ యువసేన ఆధ్వర్యంలో దత్తు ఫ్రెండ్స్ సర్కిల్చే 100 మంది మండపేట పరిసర ప్రాంతాల్లో నిరుపేదలకు బియ్యం, నూనె, కూరగాయలు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు. అలాగే మండపేట మండలం ఏడద గ్రామంలో 30 మంది వృద్ధులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో కొమ్ము సందీప్, కండవల్లి పవన్, పెందుర్తి అజయ్, బొంగా రాంబాబు, శ్రీమంతుల కళ్యాణ్, చేపల వినయ్ తదితరులు పాల్గొన్నారు. బియ్యం అయితే తెచ్చారు సారాలు ఎత్తారంట. బైక్ ఆపద సమయంలో ప్రజలకు అండగా ఉండి సహాయ సహకారాలు అందించిన వారిని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారని రావులపాలెం తహసీల్దార్ అన్నారు. రావులపాలెం మండలం ఏతకోట గ్రామంలో ఉన్నటువంటి రాజస్థాన్ ఒరిస్సా వాసులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేపట్టారు. గ్రామానికి చెందినటువంటి వెలుగట్ల రామకృష్ణ, ఎరంశెట్టు నాగేశ్వరరావు సమకూర్చినటువంటి గోధుమపిండి బస్తా, ఉల్లిపాయలు, బంగాళాదుంపల బస్తాలతో పాటు కూరగాయలను స్థానిక తహసీల్దార్ జులాని సమక్షంలో రాజస్థాన్ ఒరిస్సా వాసులకు అందజేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ జులాని మాట్లాడుతూ గ్రామస్తులు రామకృష్ణ, బుజ్జులు సమకూర్చినటువంటి ఈ నిత్యావసర వస్తువులు సుమారు 20 రోజులకు సరిపడే 40 మందికి ఉపయోగపడతాయన్నారు. అనంతరం గత నెల 22వ తేదీ నుంచి హోటల్లో ప్రజలకు స్వచ్ఛందంగా సేవ చేస్తున్న వారందరినీ అభినందించారు. ఈ కార్యక్రమంలో గండ్రోత్ పరమేశ్వరరావు, బరగటి శ్రీనివాస్, రమేష్ ప్రసాద్, యేసు, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. రావులపాలెం ఈరోజు రావులపాలెం మండల పరిధిలో గల ఈతకోట గ్రామంలో రోడ్డు మీద ఉన్నటువంటి ఈ వినాయకుడి గుడి, తర్వాత ఏమో ఇతరేతర కార్మికులు పనిచేస్తుంటారు నేషనల్ హైవే పక్కన, వాళ్ళకి వాళ్ళు రాజస్థాన్ ఒరిస్సా నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళకి ఏ విధమైన ఆసరా లేకుండాను ఇక్కడ రామకృష్ణ గారు ఆధ్వర్యంలోని నిత్యావసర వస్తువులు అనగా పిండి, కూరగాయలు, తర్వాత అరటిపళ్ళు, తర్వాత బంగాళాదుంపలు, ఉల్లిపాయలు తదితర నిత్యావసర వస్తువులు రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మనకి ఇక్కడ అందజేయడం జరిగింది నా ద్వారాగాను. ఏంటంటే మరియు నిరుపేదలైనటువంటి చాలా మంది ఇక్కడ రోడ్డుపై ఉన్నటువంటి నిరుపేదలు ఉన్నటువంటి వాళ్ళకి, ఆ వృద్ధులకు, వికలాంగులకు అందరికీ కూడా వాళ్ళకి భోజనం వారి హోటల్లో ఇక్కడ హోటల్లో వండించి ప్రత్యేకంగా వాళ్ళకి అందజేయడం జరుగుతుంది రామకృష్ణ గారు. తర్వాత ఎక్కడెక్కడ ఎవరో బయటికి వృద్ధులు బయటికి రారో ఏమండి పట్టుకమ్మ రామకృష్ణ మీ స్టాఫ్ అందరూ మన వాళ్ళందరూ రమ్మనండి. ఓకే అన్న కాయ పడుకోండి.
సకినేటిపల్లి మండలంలోని గుడిమూల గ్రామ పరిధిలో ఉన్నటువంటి 1000 కుటుంబాలకి గ్రామానికి చెందినటువంటి దంతలూరి రాంబాబురాజు, శ్రీహర్రావు అనే ఇద్దరు దాతలు సుమారు 2 లక్షల రూపాయల విలువైనటువంటి కూరగాయలను ఆదివారం పంపిణీ చేశారు. స్థానిక యువకుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని 2 రోజుల పాటు చేపట్టారు. ప్రతి ఇంటికి 1 కిలో ఉల్లిగడ్డలు, 1/2 కిలో దొండకాయలు, 1/2 కిలో బెండకాయలు, 1/2 కిలో వంకాయలు, 1/2 కిలో బంగాళాదుంపలు, 1/2 కిలో పచ్చిమిర్చి, 1 ఆనపకాయతో కూడినటువంటి ప్రత్యేకమైన కిట్ను తయారు చేసి ఇంటింటికి అందజేశారు. దాతలను పలువురు అభినందించారు. నా పేరు శ్రీహర్రాజు. ప్రపంచం అంతా కరోనా మహమ్మారితో ఇబ్బంది పడుతుంది. మన గౌరవనీయులైన ప్రధాని మోడీ గారు లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో మన భారతదేశంలో కరోనా వ్యాప్తి అరికట్టడం బాగా జరుగుతున్నది. ఈ సమయంలో ఎవరో ఇంటి నుండి బయటకు రాకూడదని ఆశిస్తున్నాం. మా సైనటిపల్లి మండలం గుడిమూల గ్రామంలో నివసిస్తున్న ప్రతి కుటుంబానికి 7 రకాల కూరగాయలు అందించాలని నేను, మా అన్నయ్య రాంబాబురాజు స్వచ్ఛందంగా ముందుకొచ్చాం. మొత్తం గ్రామం అంతా ఇంచుమించుగా 1000 కుటుంబాలకు అందించడం జరుగుతుంది. గ్రామ యువత సహకారంతో ప్యాకింగ్ చేయించి దేని ఆలోచన అంటే మనం సంపాదించుకున్న దాంట్లో కొంత భాగాన్ని పేదలకు ఇవ్వాలని ఆలోచించి ఈ గ్రామంలో ఎవరైతే పేదలారో వాళ్ళకి ఇవ్వాలని ఆలోచించి 2012లో 800 ట్రస్ట్గా ఏర్పడి దాన్ని ప్రారంభించడం జరిగింది. అది 8 సంవత్సరాలు పెట్టిన తర్వాత 10 మంది పెంచుకుంటూ ఇవాళ 85 మందికి ఆశ్రయం కల్పిస్తున్నాం. ప్రతి నెల 5వ తారీఖున 5 కేజీలు బియ్యం, 100 రూపాయలు నగదు, ఇలాంటి పప్పు కానీ ఆయిల్ కానీ అలా ఒక ఫ్రూట్ ఒక టిఫిన్తో సహా పెడతాం ఈ 85 మందికి ప్రతి సంవత్సరం కూడా ప్రతి నెల పెడతా ఉంటాం. అయితే ఇవాళ కరోనా మీద ప్రజలు ఇబ్బంది పడతారు కనుక దానికి సంబంధించి మాకు మిత్రుడు గ్రామ నివాసి అయినటువంటి నల్లి మోహన్ రావు గారు, వారి భార్య ఇజ్రాయెల్ దేశంలో ఉన్నారు, కొడుకు దుబాయ్ దేశంలో ఉన్నారు, ఇద్దరు ఇజ్రాయెల్ దేశంలో ఉన్నారు. వాళ్ళు మరి ఈ బాధల్ని చూసి ఇవాళ ఈ 85 మందికి పాస్ చేయడం జరిగింది. వారి కుటుంబాలకి గ్రామంలో ప్రత్యేక దగ్గర ఉన్నాను. అలాగే మరో 50 మందికి కూడా ట్రస్ట్ కాకుండా పేదలను ఎంపీ చేసి ఇవన్నీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఏ ఉద్దేశంతో అయితే ఈ యొక్క ట్రస్ట్ని స్థాపించామో వారందరికీ భవిష్యత్తులో మేము బ్రతుకున్నంత కాలము పేదలందరికీ ఈ 85 మందికి ప్రతి నెల 5 కేజీలు బియ్యం, 100 రూపాయలు ఇలా వస్తువులు ఇస్తూనే ఉంటాం. అలాగే మాకు ఎవరో ఒకరు ఏదో నెల ఒక స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఆ స్పాన్సర్ తోటి మాత్రం ఈ ట్రస్ట్ నడుస్తుందని చెప్పడానికి ఆనందపడుతూ ఉన్నాం. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ ప్రభావం రోజు రోజుకి పెరగడంతో భిక్షగాళ్లకు, వలస కార్మికులకు, నిరుపేద కుటుంబాలకు శాపంగా మారిందని ప్రతిపాడు నియోజకవర్గ తారక్ సేనా సంఘం అధ్యక్షులు కుక్క శ్రీనివాస్ అన్నారు. జిల్లాలోని పత్తిపాడు నియోజకవర్గంలో శంఖవరం మండలం సీతంపేట గ్రామంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో వలస కార్మికులకు, నిరుపేద కుటుంబాలకు కూరగాయలు, పుచ్చకాయలు ప్రతి ఇంటికి చేరవేశారు. ప్రతిపాడు నియోజకవర్గ జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షుడు కుక్క శ్రీనివాస్ మాట్లాడుతూ రోజు రోజుకి పెరుగుతున్న కరోనా వైరస్ ప్రభావం ప్రజలకు శాపంగా మారిందని, కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ 144 సెక్షన్ అమలుపరచడంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేద కుటుంబాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమానులు, గ్రామస్తులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలం సీతంపేట గ్రామంలో ఈరోజు సీతయ్యమ్మపేట గ్రామంలో కూరగాయలు పంపిణీ చేయడం జరుగుతుంది. కరోనా వైరస్ వల్ల చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్న వాళ్ళందరికీ అది ఊర్లో ఉన్న సభ్యులందరికీ కూరగాయలు పంచడం జరుగుతుంది. బాబు బాబు చిన్న పెద్దలు జనాల మీద ఆపచ్చ మీద కూరగాయలు బియ్యాలు దొబ్బులు అందరికీ ముఠాలు సంఘం పిల్లలు అందరూ ఏర్పడి మాకు అందరికీ మంచి చెప్తున్నారు. ఎటువంటి బాధలు లేకుండా కట్టుకుని పదాలకి వెళ్ళకుండా మంచి చెప్తున్నారు. ఇంటి పిల్లలు అందరూ గెలిచి పిల్లల్ని లేబర్ని చిన్నల్ని పెద్దల్ని సంతోషంగా ఆనందంగా ఎక్కడికి వెళ్ళకుండా అన్ని సదుపాయాలు జరుపుతున్నారు. పోయే సీను మంచి చెప్తున్నారు. మంచిగా ఎవరిని బయటకు వెళ్ళకుండా మమ్మల్ని కాపాడుకుని చూసుకుంటున్నారు. ఇంటి కుర్రోడు చాలా మంచి వాడు. విపత్తు సమయంలో దాతలు పేదలను ఆదుకోవడానికి తమ వంతు సహకారం అందించాలని కరప మండలం గొర్రెపూడి మాజీ సర్పంచ్ జలదాని సుబ్బలక్ష్మి యేసు గంగాధర్ అన్నారు. కరోనా వైరస్ మహమ్మారి ఉద్రిక్తం కావడంతో లాక్డౌన్తో ఉపాధి కోల్పోయినటువంటి పేదలను ఆదుకోవడానికి పలువురు దాతలు ముందుకొస్తున్నారు. కరప మండలం గొర్రెపూడి గ్రామంలో మాజీ సర్పంచ్ జండాని సుబ్బలక్ష్మి యేసు గంగాధర్రావు సుమారు 2,000 మందికి భోజనం ప్యాకెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో గొర్రెపూడి కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మన రాష్ట్రంలో కరోనా విపత్తు కారణంగా మాజీ సర్పంచ్ శ్రీ జల్దాని సుబ్బలక్ష్మి యేసు గంగాధరరావు గారు మా గొర్రెపూడి గ్రామంలో మెయిన్ సెంటర్లో ఎస్సీపేట అగ్నికుల క్షత్రియులకు బీసీపేట అదే వచ్చి మళ్ళీ ఊళ్ళో అరుంధతిపేట బీసీపేట వరకు ఈవేళ అన్నదానం చేయటం జరిగింది. సుమారుగా 2,000 మందికి అన్నదానం చేయటం జరిగింది. దీన్ని కరోనా విపత్తు దృష్టిలో పెట్టుకుని చాలా వరకు ఆకలితో ప్రజలు ఉన్నారన్న ఉద్దేశంతో మేమందరం కూడా ఆలోచించుకొని మా కుటుంబ సభ్యులందరూ ఇలాగ చేయాలి, ఒకరోజు భోజనం పెట్టాలి అన్న దృఢ సంకల్పంతో ఈరోజు పెడతాం జరిగిందండి. ఈ గొర్రెపూడి గ్రామంలో మాజీ సర్పంచ్ జల్దాని సుబ్బలక్ష్మి యేసు గంగాధరరావు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగ్జీవన్ రామ్ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి, మండపేట జగ్జీవన్ రామ్ జయంతి సభలో వైసీపీ నేత రాధాకృష్ణ. పేద వర్గాలను ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలి, కరోనా నేపథ్యంలో తాపేశ్వరం పేదలకు కూరగాయలు పంపిణీ చేస్తున్న మంత్రి బోస్. రాయవరం చర్చ్ లో రహస్యంగా ప్రార్థనలు, చర్చ్ ఫాదర్ను పట్టుకుని అరెస్ట్ చేసిన పోలీసులు. వైభవంగా వాడపల్లి వెంకన్న కళ్యాణోత్సవం కరోనా ప్రభావంతో భక్తుల ప్రవేశాన్ని నిరాకరించిన అధికారులు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.